దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి, ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు సంస్కరణ మార్పు రావాలా, అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా, ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర భాష ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకు కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి. దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూశాం.